బీసీలకు కొండంత అండగా తెలుగుదేశం పార్టీ ఉందని, వైసీపీ పాలనలో బీసీలకు అన్ని విధాల నష్టం జరిగిందని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదపాడు మండలం అప్పనవీడిలో టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని మాట్లాడుతూ, నామినేటెడ్ పదవుల పేరుతో ప్రాధాన్యత లేని పదవులు ఇచ్చి బీసీలకు వైసీపీ సర్కార్ మోసం చేసిందని, రాబోయే రోజుల్లో బీసీలకు అన్ని విధాలా టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, బీసీల ఆర్థిక ప్రగతికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని, బీసీలకు రక్షణ చట్టం తెస్తామని అన్నారు. ఈ సభకు భారీగా బీసీ వర్గాల నాయకులు, ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన రాష్ట్ర స్థాయి నాయకులు ఘంటసాల వెంకటలక్ష్మి, చలమలశెట్టి రమేష్, పార్లమెంటరీ పార్టీ సెక్రటరీ మోరు శ్రావణి, పెదపాడు మండల పార్టీ అధ్యక్షులు లావేటి శ్రీనివాస్, సీనియర్ నాయకులు తాత సత్యనారాయణ, టీడీపీ నాయకులు రామసీత, శేఖర్, సంపంగి తిలక్, కొలుసు నాని సహా జనసేన నాయకులు చందు సహా పలువురు బీసీ నాయకులు, టీడీపీ జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాడు కప్పాకులు అంగరంగం పంచాయతీ కరుడు కట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీ నోటు జరుగుతుంది. మిమ్మల్ని మనస్ఫూర్తిగా మేము అభినందిస్తూ, మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. వెంకటేశ్వర రాపకం చెప్పి మిమ్మల్ని మోసం చేసి రాజకీయంగా నా అవసరం ఉంది కదా అని ఎన్నికల కోసం మిమ్మల్ని శివకుమార్ ఎట్లా మారిపోతే మనం అడిగండి బాబు. కొంతమంది ఒక్కర్లేదు, ఎవరు పోతే వాళ్ళతోనే ఈ పార్టీకి సరిపోయిందని చెప్పి మీరు ఆలోచించుకోండి తప్ప రకంగా మీరు భావించొద్దని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కొంతమంది పేర్లు ఎత్తగానే కూడా నాకు మనస్కరించలేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మా సోదరు వెంకటలక్ష్మి గారు అంటుంది, ఏ పనిలోనైనా, ఏ ఆవేశంలోనైనా, ఏ విషయంలోనైనా దాని వెనకమాల ప్రజల యొక్క అవసరం, ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క స్వార్థం ఉంటేనే ప్రభాకర్ తిరగబడ్డాడు తప్ప ప్రభాకర్ ఆస్తి కోసమో, ప్రభాకర్ యొక్క సొంత ఇమేజ్ కోసమో, ప్రభాకర్ యొక్క కులాన్ని కాపాడుకుంటానికో, ప్రభాకర్ యొక్క వర్గాన్ని పోషించుకుంటానికో ఎప్పుడు నేను నమ్మిన నా తల్లిదండ్రుల సాక్షిగా కానీ భగవంతుడు గారి సాక్షిగా కానీ నేను చెప్తున్నా, ఈ ఎవరిని వెన్నుపోటు కొడుతామను, రాజకీయంగా అవమానం పడతామను ఉద్దేశపూర్వకంగా వాడిని నిర్వీర్యం చేస్తే నాకు రేపు రాబోయే రోజుల్లో ఎదురు రాకుండా ఉంటాడను నేను ప్రయత్నం చేయను, చేయబోను. నా తత్వం అది కాదు. ఎవడైనా నా సీటు కోసం కానీ నా కార్పొరేషన్ ద్వారా బీసీ లోన్ ఇచ్చాం, అలాంటి కార్పొరేషన్ అన్ని కూడా రద్దు చేశాడు. మన ప్రభుత్వం వస్తే ఆనాడు గీత కార్మికులకి 50 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, ఆనాడు మత్స్యకారులకి 50 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, ఈనాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత బీసీలకి ఏం చేశాడో ఒక్క మాట చెప్పమని చెప్పి ఈ సందర్భంగా ఈ జేహో బీసీ సభ ద్వారా అడుగుతున్నాం. ఇదే కాదు, అనేక అన్యాయాలు, అనేక అవినీతి ఆరోపణలు, ఇంకా చాలా ఆయన గురించి చెప్పుకోవాలంటే మరి చాలా పెద్ద స్టోరీగా ఉంది. కానీ మనకు ఎన్నికల కమిషన్ యొక్క టైంను కూడా మనం వాడుకోవాలి కాబట్టి మనకి ముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా